हमारा मोदी जी वो नारा जो दिया था वो अमल करने के लिए काम करता है, वो भूल जाने के लिए वैसे बोलने के लिए नहीं देते। और सेकंड थिंग, भारतीय जनता पार्टी को जो सपोर्ट रहता है संघ बोल के, सरसंघ चालक मोहन भगवत एक स्टेटमेंट दिया था। क्या स्टेटमेंट है वो? वन कम्युनिटी को भूल के नहीं नहीं ले सकता बोल के बताया था। తెలుగులో ఒక దేశంలో ఒక వర్గాన్ని విస్మరించి దేశాన్ని సుభిక్షంగా ఉంచలేము, పురోగమించలేము, ప్రోగ్రెస్గా పోలేమని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఎప్పుడు కూడా సిద్ధాంతాలు ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండవు, డైనమిక్గా ఉంటాయి, మారిన ఇవాళ మీరు చూస్తున్నారు, ఇవాళ మొత్తం ప్రపంచంలో ఉన్న గల్ఫ్ దేశాలతో మంచి సంబంధాలు కలిగిన దేశం భారతదేశమే కదా మీకు తెలుసు కదా. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గల్ఫ్ దేశాలతో ఎంత గొప్ప సంబంధాలు మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ప్రోగ్రెసివ్గా ఉంటుంది, ప్రోగ్రెసివ్గా ఉంటుంది, రెండోది డైనమిక్గా ఉంటుంది, స్టాటిక్గా అయితే ఉండదని అనుకుంటున్నాను.